చీఫ్ సీనియర్ కోహ్లీ కృష్ణ అందిస్తారు. కృష్ణ భయపడింది జరిగింది, జైలంతా దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇక్కడ జైలంతా సారీ శశికళ జైలంతతో పాటు జైలంతా కూడా దోషిగా నిర్ధారించారు. జైలంతో పాటు శశికళను కూడా దోషిగానే నిర్ధారించారు. శశికళ జైలంతా శశికళ ఇలవంతి సుధాకర్ అండి నలుగురిని కూడా దోషిగానే నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు ఇప్పుడు దీని యొక్క ఇది చేసిందని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపు క్రితం ఈ ఇద్దరిని కూడా నలుగురిని కూడా కమిషనర్ గా చేసినట్లుగా చేసింది. ఇది పూర్తిగా ఇద్దరు జడ్జిని కూడా ఇదే అంశాన్ని వెల్లడించారు. యువత్ స్మిత్ రెడ్డిచర్ కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి లోకల్ సుప్రీంకోర్టు మొదటి నుంచి కూడా మనం అనుమానిస్తున్నది స్ప్లిట్ వెర్డిక్ట్ వస్తుందేమో. ఒకళ్ళు కూడా మనం ముందు భావించాం, కానీ ఇద్దరు కలిపి ఒకే జడ్జిమెంట్ ఇచ్చారు. కందిస్తే ఇద్దరు జైలంతతో పాటు శశికళ ఇలవరసి సుధాకర్ నలుగురిని కూడా దోషులుగా ప్రకటిస్తూ ఇప్పుడు ప్రేమిస్తుంది. ఇక శశికళ కళ కళ్ళే అని మనం చెప్పుకోవచ్చు. ఇక శశికళను ఇలవరసి సుధాకర్ ఇద్దరిని కూడా కొద్దిసేపట్లోనే అరెస్ట్ చేసి హైకోర్టు కర్ణాటక జైలుకి కూడా పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా శశికళ సీఎం కావాలనేటువంటి కోరిక నెరవేరలేదు అని చెప్పుకోవచ్చు. ఏదైతే హైకోర్టు ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి శిక్షనే ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి తీర్పునే ఇక్కడ సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే కర్ణాటక ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కనుక మనం ఒకసారి చూస్తే ప్రత్యేక కోర్టులో జయలలితకు 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు 100 కోట్ల జరిమానా ఇచ్చారు. మిగతా ముగ్గురికి 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు అంటే సాధారణ జైలు శిక్షతో పాటు 10 కోట్ల రూపాయల జరిమానా.